ఐదు రోజులు గడిచిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్ సీఎం రోజీ కండు ఆచూకీ ఇంకా తెలియడం లేదు. దీంతో ఆయన కొడుకు స్వయంగా రంగంలోకి దిగాడు. తండ్రి కోసం తూర్పు హిమాలయాలలో అన్వేషణ మొదలుపెట్టాడు. మరోవైపు తమ ప్రియతమ ముఖ్యమంత్రి క్షేమంగా తిరిగి రావాలని అరుణాచల్ పౌరులు ప్రార్థనలు చేస్తున్నారు. గంటలు గడుస్తున్నాయి. రోజులు గడిచిపోతున్నాయి. అయినా అరుణాచల్ సీఎం డోర్జీ ఖండు ఆచూకీ తెలియడం లేదు. గత శనివారం తవాంగ్ నుంచి బయలుదేరిన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగమంతా తమ సీఎం ఆచూకీ కోసం గాలిస్తోంది. ఇస్రో శాటిలైట్లు కూడా డోర్జీ హెలికాప్టర్ ఎక్కడుందో గుర్తించలేకపోయాయి. సీఎం ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల బహుమతిస్తామని సర్కార్ ప్రకటించింది. 3,000 మంది సైనికులతో సహా 10,000 మంది డోర్జీ ఖండు కోసం వెతుకుతున్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు ఐటీబీపీ, ఎస్ఎస్బీ, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది కూడా సీఎం కోసం గాలిస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఇక ముఖ్యమంత్రి రెండో కొడుకు తాషి సెరింగ్ ఖండు రంగంలోకి దిగారు. తండ్రి కోసం తూర్పు భూటాన్లో అన్వేషణ మొదలుపెట్టారు. 100 మంది యువకులతో కొండకోనల్లో తన తండ్రి కోసం వెతుకుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన సాక్తేంగ్, మెరాక్ ప్రాంతాల్లో కాలినడకన గాలిస్తున్నారు. మరోవైపు తమ ప్రియతమ ముఖ్యమంత్రి అదృశ్యంపై అరుణాచల్ పౌరులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ ఆవేదన్ను TV9తో పంచుకున్నారు. నాకు చాలా బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. సీఎం సురక్షితంగా తిరిగి రావాలి. ఆయనకు ఏమి కాకూడదు. డోర్జీ క్షేమం కోసం గుడికి వెళ్లి ప్రార్థిస్తున్నాను. డోర్జీ ఖండు కోసం సాగిస్తున్న అన్వేషణలో కేంద్రం అండగా నిలుస్తోంది. అటు భూటాన్ కూడా తమ దేశంలో గాలింపు చర్యలకు అనుమతినిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం అదృశ్యం అక్కడి పౌరులు ఆవేదనను కవర్ చేయడానికి వెళ్లిన తొలి తెలుగు ఛానల్ గా TV9 నిలిచింది. అరుణాచల్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈటానగర్లోని సీఎం బంగ్లా దగ్గర నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఏ నిమిషంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని TV9 మీ ముందుంచుతోంది. శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో తవాంగ్ నుంచి బయలుదేరిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. దాదాపు 3 రోజులు గడిచినా గానీ ఆచూకీ సంబంధించి ఎలాంటి ఆనవాలు దొరకలేదు. ఇక్కడ సీఎం బంగ్లా దగ్గర ఒక నిశ్శబ్దపూరిత వాతావరణం నెలకొని ఉంది. ఏ సమయంలో ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు, కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి స్పెషల్ ఎమిసరీగా వచ్చిన నారాయణ స్వామి తదితరులు, గవర్నర్కి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన మిగతా వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రోజు ఉదయం కూర్చొని ఒక డిస్కషన్ చేస్తున్నారు. అసలు ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయన్న విషయం పైన ఇక్కడ మనతో మాట్లాడడానికి ముఖ్యంగా న్యూస్ లైన్ అనే న్యూస్ ఛానల్ లోకల్ ఛానల్ ప్రతినిధి ఒకరు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ బులియే యహాన్ పే ఆప్ 3 దిన్ సే 4 దిన్ యహాన్ పే లైవ్ చలా రహే హై కి కహాన్ కహాన్ ఖోజ్ హో సక్తా హై, ఆప్కో కుచ్ పతా వతా చల్ రహా హై, కుచ్ పతా హోనే కి సంభావనా హై? దేఖియే, ఆజ 4 దిన్ హో గయా, ఇస్కా జో చీఫ్ మినిస్టర్ హై వో భీ గుమ్ హై, కోయి పతా నహీ చల్ రహా హై 4 దిన్ సే, సబ్ ఫోర్స్ యహాన్ పే లగాయా గయా హై. దేఖియే, ఆజ మౌసమ్ ఖరాబ్ హై అరుణాచల్ ప్రదేశ్ కా, యే బహుత్ బహుత్ దిక్కత్ హో రహా హై, వో జో జైసే హోనా థా ఆపరేషన్ నహీ హో రహా హై, ఇస్లియే ఇస్ లోగో కా మాన్నా హై, కోయి లోగ్ ఏసే బోల్ రహే హై, పహలే హమ్ సీఎం ఆఫీస్ మే దేఖా థా, బహుత లోగ్ ఆయా థా ఖబర్ లేనే కే లియే, అభీ కమ్ హో గయా. శాయద్ ఆసా నీ బీచ మే ఫిర్ కోయి లోగ్ అభీ భీ ప్రే కర రహా హై గద్ కో కి సీఎం హై వో సేఫ్ ఆయే యహాన్ పే, పహలే జైసే ఆయా థా ఉసే ఏసే హి ఆయే, ఏసే యహాన్ చల్ రహా హై, మగర్ యే ఠీక్ హై, జితనే టైమ్ జా రహా హై ఇస్కే సాథ్ సాథ్ యే జో ఉమ్మీద్ హై వో భీ జా రహా హై. అచ్చి బాత్ హై. ఇది ఇక్కడ పరిస్థితి మొత్తం మీద ఇక్కడ న్యూస్ ఛానల్స్ కూడా పూర్తిగా ఒక అంటే పూర్తి సెర్చ్ ఆపరేషన్స్ లో వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యమంత్రి కోసం ఎంపీ, తర్వాత మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు నాగార్జీజీ అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక ఆ ప్రాంతంలో దొరుకుతుందనే ఒక ఆశతో అక్కడంతా వెతుకులాట చేస్తున్నారు, వెతుకుతున్నారు. అయితే ఇది మధ్యాహ్నం వరకు కానీ లేకపోతే సాయంత్రం వరకు కానీ ఒక స్పష్టమైన ఏదైనా న్యూస్ తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఇదంతా కూడా
मन आंध्र प्रदेश जगह ఏదైతే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన హాదసా ఏదైతే ఉందో అంటే దుర్ఘటన ఏదైతే ఉందో అలాంటికి అటువంటిదే ఇక్కడ జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది అలాంటి వార్త కూడా వినే అవకాశం ఉంది కెమెరా పర్సన్ వెంకట్ తో శ్రీమాన్ ఇటానగర్ టీవీ 9